వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 2వ పాఠం మాయా కంబళి. ఈ పాఠం గురించి చూద్దాం. మొదటి అంశం వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇక్కడ ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై అడిగే ప్రశ్నలను విని చిత్రాన్ని చూసి ఆలోచించి మాట్లాడాలి. ఈ చిత్రంలో ఏం జరుగుతుంది? నాయనమ్మ పిల్లలకు కథలు చెబుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రశ్నలు చూస్తే, 1, చిత్రం ద్వారా మీరేమి గమనించారో చెప్పండి. 2, మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. 3, కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా, ఎందుకు? చిత్రం ద్వారా మీరేమి గమనించారో చెప్పండి. చిత్రంలో బామ్మ లేదా నాయనమ్మ లేదా అమ్మమ్మ వారి పిల్లలకు, మనవడు మనవరాళ్లకు కథను చెబుతూ ఉంది. 2, మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. చందమామ, బాలమిత్ర, తెనాలి రామలింగుడి కథలు, ఇలా కొన్ని కథల పుస్తకాల పేర్లు చెప్పాలి. కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా, ఎందుకు? పిల్లలందరికీ కథల పుస్తకాలు చదవటం ఇష్టం. కథలు చదవడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, కల్పనా శక్తి పెరుగుతుంది. ఇక పాఠ్యాంశ ఉద్దేశం. మాయా కంబళి పాఠ్యాంశ ఉద్దేశము ఏమిటి? ఇక్కడ చూడండి, ఉద్దేశం: అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగు చేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం. మాయా కంబళి అనే పాఠ్యాంశం మనకి ఇవ్వటం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అద్భుతం అనేది ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంపొందిస్తుంది, తార్కిక ఆలోచనను కలుగు చేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. కవి పరిచయం: కలువ కలును సదానందం. 22వ తారీఖు 2వ నెల 1939, 25వ తారీఖు 8వ నెల 2020. కలువ కలును సదానందం చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు, శివానందల హరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966 బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976 నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010 అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కంబళి సంపుటి నుండి గ్రహించబడింది. ఇది కవి పరిచయం. పరీక్షలలో మాయా కంబళి కవిని పరిచయం చేయండి అని 2 మార్కులకు అడగడం జరుగుతుంది.
అప్పుడు ఈ విషయాన్ని రాయాల్సి ఉంది. కవి పేరు కలువకలను సదానందం. జననం 22/2/1939. మరణం 25/8/2020. జన్మస్థలం చిత్తూరు జిల్లా పాకాల. రచనలు పిల్లల కథలు, శివానందలహరి, విందుభోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు. బహుమతులు బిరుదులు. బహుమతులు 1969 బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. 1976 నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010 అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఇలా రాస్తే 2 మార్కులు వస్తాయి. ఇది మాయా కంబళి పాఠ్యాంశ రచయిత పరిచయం, కవి పరిచయం.